మన ముందుకు వచ్చేసినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ బెర్రీ బాయ్, లెట్స్ వెల్కమ్ ఇమానుయేల్. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే, న్యూ ఇయర్ లో టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఎలా బిహేవ్ చేస్తారు. న్యూ ఇయర్ అంటే ఏంటో తెలుసా అన్న? ఏదో పీకుతాం స్టార్ట్ చేసి ఏం పీకలేక ఎండ్ చేసేదాన్ని న్యూ ఇయర్ అంటారన్న. మనకి న్యూ ఇయర్ అనగానే ఉదయాన్నే లేవగానే వాట్సాప్ స్టేటస్ కనబడతా ఉంటాయి. న్యూ ఇయర్ రోజు లేవగానే వాట్సాప్ స్టేటస్ చూడరు, ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తారా చెప్పు. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా. స్టేటస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మన అబ్బాయిలు పెట్టే స్టేటస్ ఎలా ఉంటాయి? బాధలో ఉంటే తాగుతాం బియర్, నిన్నే కొన్న డ్రాయర్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. నీ బొందరా నీ బొంద. మన అమ్మాయిలు ఎలా పెడతారో తెలుసా? వాళ్ళు మొత్తం దిగిన గ్రూప్ ఫోటో ఉంటుంది, ఆ కోతుల మంద మొత్తం వెనక ఉంటుంది, ఆ ఫోటో దిగి కింద హ్యాపీ న్యూ ఇయర్ అని పెడతారు. సో మన అబ్బాయిలు అనుకున్నా చేంజెస్ పెడతా ఉంటారు కొంతమంది. ఏమని, 2018లో ఎలా ఉన్నాను, 19లో ఎలా ఉన్నాను, 20లో ఇలా చేంజ్ అయ్యానని చెప్పేసి లైఫ్ సైకిల్. ఈ అమ్మాయిలు ఏం పెడతారు తెలుసా? 2018లో మై హెయిర్ ఇంత, 2019లో ఇంత, దిస్ ఈస్ మై హెయిర్ గ్రోత్ అని పెడతారు. మన అబ్బాయి రిజల్యూషన్స్ ఎలా ఉంటాయి? వస్తాడు, అరే బావా కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఏమన్నా రిజల్యూషన్స్ పెట్టుకున్నా అంటే పెట్టుకున్నాను రా. ఏంటి పక్కింటి నీ సంవత్సరం? నీ అబ్బా అది రిజల్యూషన్ అంటారు, కోరిక అంటారు. నా కోరికైనా రిజల్యూషన్ అయినా అన్ని చేయరా. నువ్వు నోరు మీద చెమ్ము మహమ్మదా. ఇంకొంతమంది వస్తారు, అరే బావా కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఏదైనా రిజల్యూషన్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా బావా. ఏంటి ముందు మానేద్దాం అని పెట్టుకున్నాను రా. అమ్మో ముందు మానేస్తావా? నిజంగా మానేస్తాను రా. సరే నువ్వు ఎక్కడ ఉండు, మేము వెళ్తున్నాం. ఎక్కడికి రా? బార్ షాప్ కి. అయితే నేను కూడా వస్తారా? ఇప్పుడే కదా ముందు మానేస్తాను, కొత్త సంవత్సరంలో మానేస్తా. ఇంకా గంట ఉంది, ఈ గంట తాగుతారా? పనికి మాలేదు పనికి మాలేదని ప్రపంచంలో ముందు తాగుతానని ఏమన్నీ. మా ఇంట్లో వాళ్ళ కంటే నువ్వే ఎక్కువని ఆడదాన్ని అసలు ఎప్పుడు నమ్మకూడదన్న. సూపర్ రిజల్యూషన్స్ ఎలా ఉంటాయి? ఇంకొంతమంది ఉంటారు, అరే బావా కొత్త సంవత్సరం వచ్చింది కదా, నువ్వేమన్నా రిజల్యూషన్ పెట్టుకున్నా అంటే రిజల్యూషన్ కాదు కానీ మా లవర్ గిఫ్ట్ అడిగిందిరా ఇద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఏం గిఫ్ట్ అడిగిందిరా, ఏం ఇవ్వబోతున్నా అంటే దానికి ఒక కొడుకుని ఇద్దాం అనుకుంటున్నాను రా. కొడుకుని ఇస్తావా? అదేంట్రా అంటే నా స్తోమత తగ్గది ఏమంది, నా స్తోమత అంతేరా. రిజల్యూషన్స్ ఎలా ఉంటాయి? తర్వాత న్యూ ఇయర్ కి విషెస్, మన అబ్బాయిలు విషెస్ ఎలా చెప్తారు? ఫోన్ చేసి, అరే బావా హ్యాపీ న్యూ ఇయర్ రా, సాయంత్రం మందు మామూలు తగ్గొడుతూ నువ్వు వచ్చాయి. అరే నా దగ్గర డబ్బులు లేవురా. ఏ డబ్బులు లేకపోతే నేను పెట్టుకుంటా, రేపు మొత్తం రచ్చ రచ్చ చేద్దాం అంటాడు. ఈ అమ్మాయిలు ఫోన్ చేసి ఏమని చెప్తారు తెలుసా? వసే హ్యాపీ న్యూ ఇయర్, నా పక్క పిన్నీ తీసుకున్నావు, ఎప్పుడెత్తావే నువ్వు? మనం అనుకోన్న ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తాం, అరే బావా హ్యాపీ న్యూ ఇయర్ రా, అరే బావా హ్యాపీ న్యూ ఇయర్ అని కాంటాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తాం. కానీ ఈ అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2020 వెల్కమ్ అని రాసి ఒకే మెసేజ్ నొక్కు పెట్టుకుని దాన్ని అందరికి ఫార్వర్డ్ చేస్తారు. ఒక్కొక్కరు సపరేట్ ఫోన్ చేయరు. బద్ధకం, వీళ్ళకి ఎంత బద్ధకం అంటే గుడికెళ్ళి గుళ్ళో గంట కొడతాను బద్ధకం అయి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ గంట కొట్టి దండం పెట్టుకుని రకాలు ఇల్లు, దండం పెట్టుకుని రకాలు ఇల్లు. నెక్స్ట్ మన అబ్బాయిలు న్యూ ఇయర్ అనగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు నైట్ 12 గంటలకి. ఏం చేస్తాడు? ఒకడు బుల్లెట్ వేసుకొస్తాడు, డగ్ 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 అని బుల్లెట్ వేసుకొస్తాడు. ఇంకొకడు బుల్లెట్ లేని ఏం చేస్తాడు, అమ్మ వీడు బాగా సౌండ్ చేస్తాడు, నాకు బుల్లెట్ లేదని వాడు ఉన్నదాన్ని సైలెన్సర్ పిలుస్తాడు. అది వేసుకుంటాడు, వీళ్ళు నలుగురు కూర్చుంటారు, ఒకడు ఫస్ట్ అట్టుకు కూర్చొని వీళ్ళు సౌండ్ చేసుకుంటారు వీధుల్లో, టక్ 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 పానిస్తూ ఉంటారు. ఎవరన్నా బయట కనపడాలనుకో, ఓ ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్, ఓ నా కూర్రా నువ్వు నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నావు, మీ అమ్మాయిలు ఎవరిదే. న్యూ ఇయర్ అనగానే మన అబ్బాయిలు తాగుతారన్న, తాగి వాళ్ళు గత్తర గత్తర చేస్తూ ఉంటారు. పోలీసులు వస్తారు, ఏ ఆగురా సార్ చెప్పండి సార్, మొహం మీద ఊదు సార్, గాలి రాకపోతే ఇంటికి పోయి ఫ్యాన్ వేసుకోవాలి కానీ అట్ట వచ్చే వాళ్ళని పోయే వాళ్ళ మొహం మీద వదమంటారు సార్ మీరు. యొక్క లాజిక్ సార్ లోపలేసేకి ఇదిగో దీంట్లో నేను వద్దాను సార్ దాంట్లో. ఏ గొప్ప నోట్లో పెడతారు, అదో మిషన్ మొత్తం ముందు లాక్కుని తర్వాత అది మీరు తాగుతారు నాకు తెలుసులే. న్యూ ఇయర్ రోజు ఇలా ఉంటుంది.